జీవీఎంసీ 77వ వార్డు నమ్మిదొడ్డి జంక్షన్లో దువ్వాడ సిఐ ఎర్రంనాయుడు ఆధ్వర్యంలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅధికారి నగర పోలీస్ కమిషనర్ ఎస్ భగచ్చి, డీజీపీ సింహ, ఏసీపీ సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, నిరంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసులు ఉన్నారని తెలిపారు. దాదాపు 36 విలేజెస్ నుండి ప్రజలు ఇక్కడికి వచ్చారండి. చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళు చెప్తే మేము విన్నాము, నోట్ చేస్తున్నాము. కొన్ని కొన్ని సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, ట్రాఫిక్ సమస్య, తర్వాత దొంగతనం, గాంజాయి సేవించడం, ఓపెన్ డ్రింకింగ్, ఇవి మా పోలీస్ వాళ్లకు మొబైల్ పార్టీ తిప్పి ఇది అన్ని నిఘా పెంచి ట్రాఫిక్ అరేంజ్మెంట్ వైన్ షాప్ దగ్గర, బీచ్ దగ్గర ఏర్పాటు చేసుకుని ఆదివారం టూరిస్ట్ ఎక్కువ మంది వస్తారని ఆదివారం ఎక్కువ మంది పెట్టి నాలుగుని బీచ్ దగ్గర కూడా పెట్టేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగనీయకుండా చూడమని చెప్పడం జరిగింది. మిగిలిన సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బస్ సౌకర్యాలు ఇంకా పెంచాలి, అదే మాదిరిగా పొల్యూషన్ ప్రాబ్లం, నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్ సమస్య, లైటింగ్ సమస్య అండ్ సీసీటీవీ. నేను మా వాళ్ళకు రిక్వెస్ట్ చేశాను, ఇక్కడ లోకల్ గా ఉన్న ఇండస్ట్రీ మేనేజ్మెంట్తో మాట్లాడి ఒకటి అంబులెన్స్ ఇప్పించడం, తర్వాత వాళ్ళ చేత సీసీటీవీ ఏర్పాటు చేయించడం, అదేవిధంగా జీవీఎంసీతో మాట్లాడి ఇమీడియట్ గా లైట్ ఏర్పాటు చేయడం. సో ఇవన్నీ ఇమీడియట్ గా చేయమని చెప్పాము. సో అవి త్వరలో మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. భవిష్యత్తులో మా ఏదైనా సమస్య ఉంటే నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది, ఎస్ఎంఎస్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి నాకు తెలియజేయండి. పోలీస్ ప్రజలతో ఎప్పుడైనా చేతులు కలిపి పనిచేస్తారని నేను అందరికీ హామీ ఇచ్చాను. పోలీస్ వాళ్ళకు అండగా 24/7 ఉంటారని కూడా హామీ ఇచ్చాను. సార్ వన్